రచి సుసమాచార అరస్కా 15వ అధ్యాయం అధ్యాయ और उसके पहले पद से आई एम द ट्रू वाइन मे आवर लिविंग गॉड स्पीक टू अस दिस यू वर्स इज फ्रॉम हिज वर्ड మన జీవంగల దేవుడు తన వాక్యంలోని కొన్ని వచనం ద్వారా మనతో మాట్లాడునుగాక మారా జీవతా పరమేశ్వర్ అప్నే శాస్త్ర కే కుచ్ పదో కే ద్వారా సే హమ్సే బాతే కరే యోహాన్ సువార్త 15వ అధ్యాయం సంత యోహాన రచి సుసమాచార 15వ అధ్యాయ అండ్ వర్స్ 11 11వ వచనం ఆర్ 11వ పద దీస్ థింగ్స్ హవ్ ఐ స్పోకెన్ టు యు దట్ మై జాయ్ మైట్ మెన్ ఇన్ యు అండ్ దట్ యువర్ జాయ్ మైట్ బి ఫుల్ మీ యందున సంతోషము ఉండవలనియు మీ సంతోషం పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుతున్నాను మనే ఏ బాతే తుమ్సే ఇసలే కహే హై కి మేరా ఆనంద్ తుమ్మే బనా రహే ఔర్ తుమ్హారా ఆనంద్ పూరా హో జాయ్ You are here on Monday evening, I remember what I mentioned about these three chapters in John Gospel. సోమవారం సాయంకాలం ఉన్న వారికి జ్ఞాపకం ఈ యోహాన్ సువార్త 3వ అధ్యాయం వారికి నేను చెప్పినాను జో సోమవార్ కే శామ్ కి యహాన్ పర్ జో లోగ్ థే ఉన్కో స్మరణ హోగా యోహన్నా కే 300 సమాచార్ కే విషయ మే మేనే ఆప్కో క్యా బతాయా థా Those of you who are sitting here, go outside, stay outside, and don't come inside. ఇక్కడ కూర్చున్న వారు మీరు బయటికి పోతే బయటనే ఉండండి కానీ మళ్ళీ లోనికి రావద్దు ఆప్ మేసే జో యహాన్ పర్ బైఠే హువే హై ఔర్ ఉఠ్ కర్ జాతే హై తో కృపా కర్ ఫిర్ వాపస్ నా ఆయే బాహర్ హీ రహే ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ us ఎనీమోర్ కనుక మళ్ళీ లోనికి రావడం వల్ల ఏ కలత పెట్టవద్దు ఇస్ తరహ సే ఆప్ హమే ఔర్ భీ యహాన్ పర్ గడబడి నా పైదా కరే యు హావ్ టు గో అవుట్ సైడ్ నౌ స్టే అవుట్ సైడ్ డోంట్ కమ్ అగైన్ మీరు బయటికి వెళ్ళాల్సి ఉంటే బయటికి వెళ్ళి బయటనే ఉండండి మళ్ళీ లోనికి రావద్దు ఇక్కడికి యది ఉఠ్తే బాహర్ జానా తో బాహర్ హీ రహే ఔర్ అందర్ నా ఆయే Carry with your saman and stay there where you are. Don't come back. కనుక మీరు బయట వెళ్ళాల్సితే మీ బైబిల్ని తీసుకెళ్ళండి అక్కడే కూర్చోండి వెనకాల యోకో సమాన్ సామాగ్రి యహాన్ లేకే జానా చలే జాయే ఫిర్ మత్ ఆయే అదర్వైజ్ యు ప్లీజ్ వేస్ట్ అవర్ టైం ఆల్సో లేకపోతే మా సమయాన్ని కూడా మీరు వృధా చేస్తున్నారు సో ఆప్ హమారే సమయ కో భీ ఆప్ చురా రహే హై సెయింట్ జాన్ 15 వర్స్ 11 పరిశుద్ధ యోహాన్ సువార్త 15 11 సంత యోహాన సమాచార 15 అధ్యాయ 11 పద These things have I spoken to you, that my joy may remain in you, and that your joy may be full. Me and the santosham undavalani you, me santosham paripurnam kavalani you. Ye sangat me to cheptunanu. Maine ye baate tumse isliye kahi hai ki mera anand tumhe bana rahe aur tumhara anand pura ho jaye. I mentioned how these three chapters, John 14 to 16, contain the last message which our Lord gave to disciples. Before he was crucified. యోహాన్ సువార్త 14 నుండి 16 వరకు ఈ 3 అధ్యాయములు మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడక ముందు తన శిష్యులతో చెప్పిన చివరి వర్తమానమని మీతో చెప్పాను నేను ఆప్సే బతాయా థా ఈ 14 అధ్యాయ యోహన్నా సే 16 అధ్యాయ తక్ 3 అధ్యాయ ఇస్సే పహలే మసీహ్ క్రూస్ పర్ చడాయ గయే ఉన్హోనే ఇస్ సందేశా కో ఆక్ దియా థా అండ్ దట్స్ వై ఎవరీ వర్డ్ ఇన్ దిస్ 3 చాప్టర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ డీప్ మీనింగ్ కనుకనే ఈ 3 అధ్యాయములోని ప్రతి ఒక్కొక్క మాట కూడా ఎంతో లోతైన అర్థంతో నిండి ఉంది ఇసులే హర్ పద ఇస్ అధ్యాయ కే ఇస్ తీ చాప్టర్ ఇన్ తీనో అధ్యాయ కే అందర్ మే హర్ పద జో హై బహుత్ గహరా అర్థ రక్తా హై యు గెట్ మచ్ ఇన్స్పిరేషన్ యాజ్ యు గో టు దిస్ చాప్టర్ అగైన్ అగైన్ తిరిగి తిరిగి అధ్యాయం చదివినప్పుడు ఎక్కువ ఇంటిని ప్రోత్సాహం కలుగుతుంది జిత్నా జాదా ఇస్కో ఆప్ పడ్తే చలే జాయేంగే ఉత్నా జాదా ఆప్కో ప్రోత్సాహం మిల్తా జాయేగా అండ్ ఐ ఎస్ రాఫ్ హౌ దిస్ మెసేజ్ In these three chapters can be summed up by three short fragments. ఈ 3 అధ్యాయంలోని వర్తమానాలు 3 చిన్న పదములతో మనం కొత్త వర్తమానాన్ని కూడా చెప్పాను. అరే 3 అధ్యాయకు 3 ఛోటేసే శబ్దమే సారాంశమే హం ఇస్కో బతా సక్తే మేనే బతాయా థా. In John 14, 27, our Lord speaks of my peace. యోహాన్ సువార్త 14, 27 లో ప్రభు నా సమాధానము అని చెప్తున్నాడు. యోహాన సమాచార 14 అధ్యాయ 27 पद में प्रभु मसीह कहते हैं मेरी शांति देन जॉन 15:11 इज सेइंग माय जॉय యోహాన్ సువార్త 15:11 లో నా సంతోషం అంటున్నాడు యోహన్న 15
और उसके 11 में ब्रह्मचर्य कहते हैं मेरा आनंद। And John 16:33 he speaks of my victory. యోహాన్ సువార్త 16 33 లో నా జయం అంటున్నాడు. और యోహాన్ సువార్త 16:33 में हमारे प्रभु अपनी विजय जय कृष्ण बोलते हैं। And by these three words the Christian life can be summed up. కనుక ఈ మూడు మాటల వలన క్రైస్తవ జీవితాన్ని క్లుప్తంగా చెప్పవచ్చును. और इन तीनों शब्दों के द्वारा से मसीह जीवन जो है उसको हम सारांश में बता सकते हैं। Peace, joy and victory. సమాధానము, సంతోషము, విజయము, శాంతి, ఆనంద్ और జయ. And we spend some time on the meaning of true peace which we have in Lord Jesus Christ. మన ప్రభువైన యేసు క్రీస్తులో మనకు కలిగే నిజమైన సమాధానం విషయమై కొంత సమయం గడిపినాము. और प्रभु యేసు మసీహ में जो सच्ची शांति हमें मिलती है उसके विषय में हम समय में कुछ समय विचार कर चुके हैं। सोमवार संध्या के समय हमने इसके विषय में देखा था। And it's a wonderful experience to have that peace. आ समाधानम कलिगि उंटे एंतो अद्भुतकरमैन अनुभवमैंदि। और ऐसी शांति का अनुभव करना ये अद्भुत बात है। And you haven't got that peace, we pray the Lord may give you that peace in these days. मरी आ समाधानम इंका दरकुना पंदकुना उंटे ఈ దినములో దేవుడు దానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. और यदि शांति आपको नहीं मिली है हमारी प्रार्थना परमेश्वर से है कि इन दिनों में परमेश्वर आपको अपनी शांति दे। The peace of Lord Jesus himself. आ समाधान मन प्रभुवैन येसु क्रीस्ते। वो शांति हमारे प्रभु येसु मसीह स्वयं है। He said, "Peace I leave with you, my peace I give unto you." शांति మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లేకతే హే మై తుమే శాంతి దియే జాతా హూ, अपनी शांति तुम्हें देता हूं। The very same word is paid when he appeared to disciples after resurrection. పుందుతామైన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు ఇదే మాట ఆయన ఉపయోగించినారు. और जीठने के बाद प्रोमसि इसी शब्दों के द्वारा से अपने शिष्यों से मिलते हैं। Peace be unto you. समाधान मी कलुगुनगा का तुम्हें शांति मिले। And we find the very same word being repeated again and again in every epistle. ప్రతి పత్రికూడా ఇదే మాట తిరిగి చెప్పబడుతుంది. और इन्हीं शब्दों को हर पत्री के अंदर में बार बार दोहराया गया हम पाते हैं। Then again we see the second Peter 1:2. రెండవ పేతురు 1:2 లో पहला पत्रस दूसरा पत्रस पहले दो पद में हम देखते हैं। Second Peter chapter 1. రెండవ పేతురు మొదటి అధ్యాయం दूसरा पत्रस और उसका पहला अध्याय and verse 2. రెండవ వచనం और उसका पद दूसरा. Grace and peace be multiplied unto you to the knowledge of God and of Jesus our Lord. దేవుని కృపనే మన ప్రభువైన యేసు క్రీస్తుని కృపనే అనుభవ జ్ఞానం మీకు కృపయు సమాధానం విస్తరించును గాక. పరమేశ్వర్ కే हमारे प्रभु యేసు మసీహ की पहचान के द्वारा अनुग्रह और सच्चा शांति तुम्हें बहुत आयत से बढ़ती जाए. Grace and peace be multiplied unto you. కృపయు మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. అనుగ్రహ ఔర్ శాంతి తుమ్మే బోతాసే బర్తి జాయ్. హౌ? బై ద పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ విచ్ వి హావ్ బై అవర్ ఫేత్ ఇన్ గాడ్ ద ఫాదర్ అండ్ లార్డ్ యువర్ సేవియర్. మన తండ్రి అయిన దేవునియందు మన రక్షకుడైన యేసుక్రీస్తునందు వ్యక్తిగతమైనటువంటి అనుభవం మనకు కలిగి ఉండటమే ఇది కలుగుతుంది. యే హమారా జో విశ్వాస్ కే సాత్ परमेश्वर पिता पर और पुत्र पर विश्वास करते हैं उसके द्वारा से प्राप्त होता है। By experience. अनुभव द्वारा. ये अनुभव के द्वारा से मिलता है। Now we find the second aspect of the salvation. In chapter 15. రక్షణలోని రెండో భాగంలో 15వ అధ్యాయం చూస్తున్నాం. और యోహాన సమాచార 15 అధ్యాయం में हम दूसरे पहलू उद्धार के विषय में पाते हैं। These things have I spoken unto you that my joy might be in you and that your joy might be full. మీ యందునా సంతోషం ఉండవలనియు మీ సంతోషం పరిపూర్ణము కావాలనియు ఈ సంగతిని మీతో చెప్తున్నాను. మేనే ఏ ఫైన్ జాన్ ది అపోస్టల్ సేయింగ్ ఇన్ ద ఫస్ట్ జాన్ ఎపిసోడ్ చాప్టర్ 1 వర్స్ 4. అపోస్టల్ యోహాను మొదటి యోహాను పత్రిక 1:4 లో ఇది చెప్తున్నాడు. యోహాన ప్రేరిత पहला యోహాన की पत्री और उसके चौथा अध्याय में कहता है. These things we write unto you that your joy may be full. మన సంతోషం పరిపూర్ణమొటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. हमने इसलिए तुम्हें लिखा है कि तुम्हारा आनंद पूरा हो जाए. That means that the whole purpose
of the whole Bible. Anaga Bible yokka uddesham anta ide ani manaku kanapadutundi. Aur hame dikhai padta hai Bible sath ka jo pura bhi pray hai yahi hai. Our joy must be full. Mane yokka santosham paripurnam kavali. Hamara anand pura ho jaye. Even though it's very very painful to have our sins uncovered. మన యొక్క పాపాలు బయట వేయడం చాలా నొప్పి బాధ కలిగిస్తుంది. జో హమారే పాప్ ఖుల్లే హో జాతే హై హమే బహుత్ దర్ద్ మాలూమ్ హోతా హై. వెరీ వెరీ హ్యూమిలియేటింగ్ వెన్ వి సీ అవర్ ఇన్వర్ రాటన్ కండిషన్. మన యొక్క చెడిపోయిన లోపలి పరిస్థితి చూస్తే ఎంతో తగ్గింపు కలిగిస్తుంది. జో అపనే ఆంతరిక భీత్రి సడహాట్ కో భ్రష్టా కో చార్ కో దేఖతే హై తో హమకు బహుత్ దీన్ హోనా పడతా హై. బట్ గాడ్ డస్ ఇట్ that our joy might be full. Aithe manike santosham paripurnam kavalani aa vidhangana prathapunu ichchistunnaru. Parantu prabhu aisa hone deta hai ki hamara anand pura ho jaye. So whatever God may do to us, either punishing us or chastising us, he do with the same object. Kanaka devudu mana vishayam em chestina gaani shikshinchina ఏం చేస్తు గాని ఇదే గురితో ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రభు హంసే కైసా విబర్తావ్ కరే చాహే దండ దే చాహే శిక్షా దే తాడనా దే పర భలాయి కే లియే కర్ రహా హై. హి వాంట్స్ అవర్ జాయ్ టు బి ఫుల్. మన యొక్క సంతోషం పరిపూర్ణం కావాలి అని ఆయన కోరుతున్నాడు. ఓ మాంతా హై హమారా ఆనంద్ పూరా హో జాయ్. ఓన్లీ దెన్ హి సటిస్ఫైడ్. అప్పుడే ఆయనకి సంతృప్తి కలుగుతుంది. అభీ ఓ ఖుష్ హో సక్తా హై. అండ్ దస్ వి ప్రే ఫర్ ఆల్ ఆఫ్ యు గాడ్ మే గివ్ యు దట్ జాయ్. కనుక మీలో అందరికి ఆ సంతోష వివరణని మా యొక్క ప్రార్థన అయినది. ఇసలే హమారీ ప్రార్థన పరమేశ్వర్ సే హై ఆప్ సబ్కో ఐసా ఆనంద్ ప్రాప్త్ హో జాయ్. దెన్ వి ఫైండ్ వెరీ సేమ్ మెసేజ్ బ్రాడ్ అపాన్ ది ఎర్త్ ఎట్ ది బర్త్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బై ది హెవెన్లీ హోస్ట్. ప్రభువైన యేసు క్రీస్తు వారు జన్మించినప్పుడు పరలోక సైన్యం ద్వారా దేవత్వానం తేబడినది. హమ్ దేఖ్తే హై ప్రభు యేసు మసీహ్ కే జన్మ కే సమయ్ యహీ సందేశ స్వర్గ సే దూతోం కే ద్వారా ఆయా. When the shepherds were watching over their flock in the field near Bethlehem, Bethlehem samyakunga gorilla kaapalu tama gorillanu kaachukuntunnappudu, jab ye gadariye Bethlehem ke nagar ke paas apne bhedon ki rakhwali kar rahe the, the Lord was born in a manger in Bethlehem. Bethlehem lo mana prabhu pashu paakalo janminchinaru. Hamara prabhu ko saale mein Bethlehem mein janma. There came an angel at that time over those shepherds. Mari aa gurula kaaparlo iruko oka devata vachinaru. Arun gadariyo ke paas ek dhoot aaya. He said, aayin cheppadu aur usne kaha Luke 2:10. Luke swata 2:10. Luke samachar dusra adhyay 10 pad. Fear not, for behold I bring you good tidings of great joy which shall be to all people. Bhayapadakudi ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును తెలియచేయుచున్నాను. మతడరు క్యోకి దేఖో మై తుమే బడే ఆనంద్ కా సుసమాచార్ సునాతా హూ జో సబ్ లోగో కే లియే హోగా. గుడ్ టైడింగ్స్ సంతోషకరమైన సువర్తమానం సుసమాచార్ ఆఫ్ గ్రేట్ జాయ్ మహా సంతోష బడే ఆనంద్ కా సమాచార్ ఫర్ ఆల్ పీపుల్ ప్రజలందరికీ సబ్ లోగో కే లియే విత్ నో ఎక్సెప్షన్ ఇంకా ఎవరికి కూడా లేదంటా వీలేదు. బినా కిసి పక్షపాత్ కే పీపుల్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఆల్ కంట్రీస్ అన్ని తరగతుల వారికి అన్ని దేశంలోని వారికి హర్ వర్గ్ కే లోగో కే లియే హర్ దేశ్ కే లోగో కే లియే. అండ్ వాట్ ఎవర్ మే బి యువర్ పాస్ట్ హ్యాండిక్యాప్ ఆర్ ఫెయిలియర్ ఆర్ సిన్ ఆర్ కండిషన్ గత కాలంలోని నీ యొక్క కొరత నీ లోటు నీ పాపము నీ పరిస్థితి ఏమైనప్పటికీ పిచ్చల సమయకి ఆపే జీవన మే కిస్ ప్రకార్ కి సీమాబద్ధత క్యో నా హో భూల్ చూక్ పతన్ ఆర్ తూటియా క్యో నా హో. ఇస్ గుడ్ టైడింగ్ ఇస్ ఫర్ ఆల్ పీపుల్. ఈ శుభవర్తమానం ప్రజలందరికీ ఒకరికై ఉన్నది. ఏ సుసమాచార్ సబ్ లోగో కే లియే హై. అండ్ ఇట్ గ్రేట్ జాయ్ ఇది మహా సంతోషకరమైనది. అరే బడే ఆనంద్ కా హై. సో హూ సెవర్ యు మే బి యు హావ్ రియల్ ఎక్స్పీరియన్స్ true salvation in Lord Jesus Christ. Kanaka ni evaraina sare prabhu ayina yesu christoni ee nidhamaina rakshani anubhavinchunte yadi aap chahe koi bhi kyon na ho prabhu yesu masi me sachche udhar ke anubhav ko paya hai. Then you must have this great joy. Ee goppa santosham neelo undali. Ab aapke andar aisa bada anand hona chahiye. Otherwise there is some doubt about your salvation. Lekapoyinatlayite nee rakshana vishayamai kontha anumanam anadi. Agar aisa nahi hai आपके उद्धार के विषय में कुछ संदेह आ सकता है. You may look very happy outwardly. बाहरी की दृष्टि यंतो आनंदगा संतोषिंगा नहीं उखाना बढ़ता. बाहरी रूप से बड़े हसमुख आप दिखाई पड़ सकते हैं. Inwardly, you are full of misery. आई ते अंतरंगों लो दृष्टि यंतो दुष्टित लोग ना. परंतु आंतरिक हृदय में देखा जाए,
आप दुखों से क्लेशों से भरे हुए हैं. You're not satisfied. नीवु तृप्ति पंदलेदु. आप संतुष्ट नहीं हैं. This evening we bring you this message of good tidings. कनकई सायंकाल मीकु ई सुवर्तमान अंदिस्तुनामु. इस संध्या के समय हम आपके सामने बड़े आनंद का समाचार ला रहे हैं. All of you can have the wonderful joy. मीरंदर कुडा अद्भुतकरमैन संतोषमुनु पंदवत्तुनु. आप सबके सब इस अद्भुत आनंद को प्राप्त कर सकते हैं. Then we see John 16:24. योहान सुवार्ता 16:24 चूस्तुनामु. फिर हम देखते हैं योहान समाचार 16 अध्याय और पद 24 में. Hitherto have you nothing in my name? Ask to receive that your joy may be full. ఇదివరకు మీ మీరేమియు నా పేరుట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు దొరుకును. అబ తక్ తుమ్నే మేరే నామ్ సే కుచ్ నహీ మాంగా మాంగో తో పావోగే బాకీ తుమ్హారా ఆనంద్ పూరా హో జాయ్. నౌ దిస్ వర్డ్ ఆర్ బీయింగ్ స్పోకెన్ బై అవర్ లార్డ్ టు దోస్ డిసైపుల్స్ హూ ఆర్ విత్ హిమ్ ఫర్ 3 ఇయర్స్. ఏ శిష్యులైతే 3 సంవత్సరాలు ప్రభుతో కూడా ఉన్నారో వారితోనే ప్రభు ఈ మాట చెప్పాడు. ఏ బాతే మారే ప్రభు యేసునే ఉన్ శిష్యుల సే కహా जो उसके साथ 3 साल से अधिक रहे थे. As quite evident so far their joy was not full. मरी నిజంగా చూస్తే అంతవరకు వారి సంతోషం పరిపూర్ణం కాలేదు. ఏ స్పష్ట రీతి సే మాలూం తా ప్రభు కో ఉన్కా ఆనంద్ పూరా నహీ హువా తా. Our Lord knew clearly that there was something lacking in their life. వారి జీవితంలో ఏదో కొదువా కొరత ఉందని మన ప్రభు ఎరిగే ఉన్నాడు. हमारा प्रभु अच्छी रीति से जानता था उनके जीवन में कहीं ना कहीं कुछ ऐसी बातें हैं जिसके कारण आनंद पूरा नहीं है. कमी है. They had forsaken all. वारु समस्तम विच बिचारु. वे सब कुछ छोड़कर पीछे हो गए थे. Good people. वाल मंच वाले. वे अच्छे लोग थे. Honest people, hard working people, kind people, nice people. నమ్మకమైన వారు కష్టపడి పనిచేసే వారు తేగల వారు మంచి వాళ్ళు. అచ్చే లోక్ తే సభ్య తే పరిశ్రమ కనే వాళ్ళే తే దయాలు తే. గాడ్ ఫియరింగ్ పీపుల్ దేవునికి భయపడేటువంటి ప్రజలు. పరమేశ్వర్ కా భయ రక్నే వాళ్ళే లోక్ తే. దే న్యూ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము ఎరిగిన వాళ్ళు. పరమేశ్వర్ కే వచన మే జాన్తే తే. దే న్యూ ద ప్రొఫెసీ మేర్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ లార్డ్ యేసు క్రైస్ట్. ప్రభువైన యేసు క్రీస్తు వారు రాకడ విషయమై చేవిన ప్రవచనము కూడా ఎరిగిన వారు. ప్రభు యేసు మసీహ కే ఆగమన కే విషయమై జో నబోత్ కీ గయి తీ ఉసే మే జాన్తే తే. దే న్యూ హౌ టు మేక్ సక్రిఫైస్ ఫర్ గాడ్. దేవుని కొరకై ఎట్లా త్యాగం చేయాలో వారు ఎరిగిన వారు. పరమేశ్వర్ కే లియే కైసా త్యాగ్ కర్నా చాహియే వే జాన్తే థే. అండ్ దే సా మెనీ మిరాకల్స్ 3 ఇయర్స్. 3 సంవత్సరాలు అనేకమైన అద్భుతాలు చూచారు. ఆర్ 3 వర్స్ ఉన్నోని బహోత్ సే అచంబే కామ్ ని దేఖే. అండ్ లివ్ విత్ ద లార్డ్ యు స్టాప్ ఫర్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ నైట్ మూడేళ్ళు రాత్రిమగళ్ళు యేసు ప్రభుతో కూడా ఉండిన వారు. ఆ ప్రభు యేసు కే సా 3 వర్సో తక్ రాత్ దిన్ రహే. అండ్ హౌ డు యు ప్రీచ్ ఆల్ దిస్ సర్మన్. ఆయన ప్రసంగాలన్నీ కూడా విన్నవారు. ఆ ప్రభు కే సబ్ ఉపదేశో కో సున్ బోల్తే హువే సునే. అండ్ యెట్ అవర్ లార్డ్ ఇస్ సేయింగ్ దట్ ఐ నో యువర్ జాయ్ ఇస్ నాట్ ఫుల్ యెట్. ఆయన ఇప్పటికీ ప్రభు అంటున్నాడు మీ సంతోషం ఇంకా పరిపూర్ణం కాలేదని నేను ఎరుగుదును అంటున్నాడు. ఆర్ ఇత్నే పర్ భీ ప్రభు కహతా హై ముజే మాలూమ్ హై అభీ తక్ తుమారా ఆనంద్ పూరా నహీ హై. ఇవ్ దట్ వాస్ దేర్ కండిషన్ వాట్ అబౌట్ యు. వారి స్థితి అట్లా ఉంటే నీ స్థితి ఎట్లా ఉంది? యద శిష్యో కి ఐసీ పరిస్థితి తి ఆప్ కి పరిస్థితి కేసీ హై. సో కని మేక్ ష్యూర్ వన్ కైండ్ ఆఫ్ జాయ్ యు ఆర్ హావింగ్. కనుక నీవు ఎటువంటి సంతోషం కలిగి ఉన్నావో నిశ్చయం చేసుకోండి. కృపా కా నిశ్చయ కర్ లే కిస్ ప్రకార్ కా ఆనంద్ ఆప్కే పాస్ హై. ఐ యు ఫైన్ మెనీ కేసెస్ their joy is not full, not complete, not real. మరి అనేక సందర్భాలు అనేక పరిస్థితులు చూస్తే వారి సంతోషము నిజమైనది కాదు. వారి సంతోషము పరిపూర్ణమైనది కాదు. కొన్ని పరిస్థితుల్లో మే దేఖనే సే మాలూమ్ హోతా హై ఉన్కా జో ఆనంద్ హై సచ్చా నహీ హై ఔర్ పూరా నహీ హై. Then first Peter chapter 1 మొదటి పేతురు మొదటి అధ్యాయము ఏ ఉస్క పహలా పత్రస పహలా అధ్యాయ and verse 8 ఎనిమిదవ వచనం ఆఠవ పద Peter called that joy unspeakable and full of glory. చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషమని పేతురు దాన్ని పిలుస్తున్నాడు. పత్రస్ ఉస్ ఆనంద్ కే సమయ కహతా హై వర్ణన్ సే బహర్ ఔర్ మహిమా సే భరా హువా. లెట్ జా కమ్ ఎక్స్ప్లెయిన్. ఆ సంతోషాన్ని వివరించడానికి వీల్లేదు. ఓ ఆనంద్ వర్ణన్ నహీ కియా జా సక్తా. ఈవెన్ దో యు మే బికమ్ ఎ వెరీ గుడ్ స్పీకర్ వెరీ గుడ్ ప్రీచర్ వెరీ గుడ్ సింగర్ ఈవెన్ దెన్ యు కాంట్ ఎక్స్ప్లెయిన్. నీవెంతో చక్కని బోధకుడుగా బోధించే వాడుగా పాటలు పాడేవైనప్పటికీ నీవు దీన్ని వివరించలేవు. ఆ బహుత్ అచ్చే ప్రచారక్ హో సక్తే హై అచ్చా గానా వాలే బన్ సక్తే హై ఫిర్ భీ ఇస్ ఆనంద్ కో ఆప్ వర్ణన్ నహీ కర్ సక్తే. ఇట్ ఇస్ జాయ్ స్పీకబుల్. ఇది చెప్పడానికి వీలు గాని చెప్పన శక్తిమైన ఆనంద్ హై వర్ణన్ సే బహర్. వీ రిక్వైర్ హెవెన్లీ లాంగ్వేజ్ ఫర్ ఇట్.
दीन विवरण की परलोक भाषा का हमारी हमें इस आनंद को बताने के लिए स्वर्गीय भाषा की आवश्यकता है. फुल ऑफ ग्लोरी ये महिमा तो निंदनी ये महिमा से भरा हुआ है. लिफ्ट अस फ्रॉम दिस अर्थ इट टू हेवन इटसेल्फ ये भूलोक नुंडी परलोक को येतेటువంటిది ये आनंद ऐसा है जो पृथ्वी लोक से हमें स्वर्ग लोक में उठा ले जाता है. लेट मी सी रोमन चैप्टर 14 रोमा पत्रिका 14 अध्याय चूँडि हम देखते हैं रोमियो की पत्री 14 अध्याय एंड वर्स 17 17 वचन और 17वां पद द किंगडम ऑफ गॉड इज नॉट इन मीट एंड ड्रिंक बट राइटनेस एंड पीस एंड जॉय इन द होली गॉड देवन राज्यमु भोजनमु पानमु कादु गानि नीतियु समाधानमु परिशुद्धात्मयंदरि आनंदमुनैनदि क्योंकि परमेश्वर का राज खाना पीना नहीं परंतु धर्म और शांति और आनंद है जो पवित्र आत्मा से होता है. दिस जॉय इज नॉट डिपेंडिंग अपॉन आवर ईटिंग और ड्रिंकिंग संतोष मन तिने दान मीद तागे दान मीद आधार पर ले ये आनंद हमारे खाने पीने पर निर्भर नहीं. मोस्ट ऑफ दी जॉय ऑफ दी अर्थ डिपेंड्स अपॉन ईटिंग एंड ड्रिंकिंग भूलोक में संतोष एको भाग तिने दान मीद तागे दान मीद ने आधार पर नहीं. संसार का जो आनंद है खाने पीने पर ज्यादा आधारित है. एंड दैट्स हाउ यू फाइंड मेनी वाइज मेकिंग मिस्टेक అందుకని చాలా భార్యలు పొరపాటు చేస్తున్నారు. స్త్రీయా గల్తీ కనుకని భర్త యొక్క ప్రేమను తిని తాగే దాని వల్ల సంపాదించాలని కోరుతున్నారు. అప్నే పతి కే ప్రేమ కో ఖానా పినా ఖిలా దేనే సే ఖీచ్ లెంగే. ఇన్ ది బిగినింగ్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ పెళ్ళైనటువంటి ప్రారంభ దినాల్లో షాదీ కే ఆరంభిక దినో మే దే స్పెండ్ మెనీ మెనీ అవర్స్ థింకింగ్ స్కీమింగ్ ప్లానింగ్ what to cook, what to give, what to serve. మరి ఏం వండాలా ఏం పెట్టాలా ఏం వడ్డించాలా ప్రియమైన భర్త గారికని తలంచి తలంచి ఆలోచిస్తా ఉంటుంది. ఓ సోచతే రతే క్యా పకా జాయ్ క్యా ఖిలా జాయ్ మియా సాహబ్ కో క్యా పకా జాయ్ క్యా ఖిలా జాయ్ దే ఫైండ్ అవుట్ వెదర్ హి వాంట్స్ ఇడ్లీ ఆర్ దోస ఆర్ ఆర్ ఉప్మా అసంబ్లీ యాస్ కనుక భర్త గారికి ఏది ఇష్టమో ఉప్మా ఇడ్లీ ఇంకేది ఇష్టమో వాళ్ళు కనుక్కుంటారు. ఓ సోచతే రతే క్యా పసంద్ ఆ జాయేగా మియా సాహబ్ కో ఇడ్లీ యా దోసా యా గుల్గులా అండ్ యు ఆర్ సటిస్ఫైడ్ అయినా కానీ ఆయన తృప్తి కలగలేదు ఇంకా ఆర్ ఫిర్ బి డోంట్ యాడ్ ఆర్ ఫిర్ బి వో సంతుష్ట్ నహీ హోతే యు ఫైండ్ అగైన్ దే ఆర్ అగైన్ డిసప్పాయింటెడ్ తిరిగి మళ్ళా నిరుత్సాహం అయిపోతున్నది ఆర్ ఫిర్ బి వో నిరుత్సాహ హో జాతే హై దిస్ జాయ్ థోడే సమయ మంచి ఉద్దేశంతో ప్రతిదీ చేయాలని ప్రయత్నించబడిగిన ఎత్తి బలే భలే మనసా కే సాత్ ఇన్ సారీ చీజో కో ఆప్ కర్నా చాతే హై. యు ఫైండ్ దట్ జాయ్ వో లాస్ట్ నై లాంగ్ ఆ సంతోషం ఏకో కాల మిల్తే కాదు పర ఆప్ పాయేంగే ఆసా ఆనంద్ లంబే సమయ కే లే నహీ హోగా. హబకుక్ ప్లీజ్ హబకుక్ గ్రంథంతోని కృపా కర్ హబకుక్ కి కితాబ్ దేఖియే అండ్ చాప్టర్ 3 మూడవ అధ్యాయం తీసరా అధ్యాయ హబకుక్ చాప్టర్ 3 హబకుక్ మూడవ అధ్యాయం హబకుక్ తీసరా అధ్యాయ అండ్ వర్స్ 17 17వ వచనం ఆర్ 17వ పద అండ్ 18 ఆర్ 18వ పద ఆదో ద ఫిగ్ ట్రీ షల్ బ్లాసమ్ దట్ షల్ ఫుడ్ బి ఇన్ ద వైన్ లేబర్ ఆఫ్ ది ఆలివ్ షల్ ఫెయిల్ ద ఫీల్డ్ షల్ యీల్డ్ నో మీట్ ద ఫ్లాక్ షల్ బి కట్ ఆఫ్ ఫ్రమ్ ద ఫోల్డ్ దేర్ షల్ బి నో హార్వెస్ట్ ఆల్ యెట్ ఐ రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఐ విల్ జాయ్ ఇన్ ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్ అంజూరపు చెట్లు బూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపులేక ఉండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను తాలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించదను నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించదను. దే ఆర్ సమ్ పీపుల్ దే ఆర్ నాట్ సో ఫాండ్ ఆఫ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ మరి కొంతమంది తినేది తాగేది వారికి అంత ఇష్టం కాదు. కుచ్ లోగ్ ఐసే హై ఖానే పీనే మే జ్యాదా చింతా ధ్యాన్ నహీ రఖతే దే ఆర్ ఫాండ్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ అండ్ దేర్ పొజెషన్ వారి ఆస్తి వారి స్వాస్థ్య విషయమే ఎక్కువ ఆశ ఔర్ అప్నే సామగ్రి ధన్ జో కుచ్ హై ఉస్కే విషయమే జ్యాదా చింతిత్ హై. నా దేఖో ఆర్ సేవింగ్ మనీ విత్ దట్ ఆబ్జెక్ట్ కనక అదే గురితో డబ్బును వారు కూర్చుకుంటూ ఉంటారు. ఉసి ఉద్దేశ్ కో రఖతే హువే పైసా బచాతే చలే జాతే హై. హావ్ ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ ప్రాపర్టీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ పొజెషన్ మరి ఎన్నో ఎకరాల భూమి ఎన్నో కట్టడాలు ఏదో ఒక సత్తు స్వాస్థ్య ఉండాలని యూన్ కే పాస్ బహుత్ జమీన్ హో జాయ్ ఔర్ ధన్ సంపత్ ఇమారత్ హో జాయ్ ఆర్ కేటల్ ఆర్ షీప్
whatever they like to possess. మరి వారు ఏది కలిగి ఉండాలని ఇష్టపడతారో పశువులు గాని గొర్రెలు గాని ఇటువంటివన్నీ చాహే జానవర్ హై చాహే పశు పక్షి హై ఉసి కో ఇకట్ఠా కనే కే లియే చింతా రఖతే హై గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ డైమండ్ ఆర్ జ్యూవెల్ వెండి గాని బంగారము నగలు ఇటువంటి ముత్యములన్నీ కూడా చాహే సోనా చాందీ హై చాహే జవహరాత్ హై అన్ని అన్ని పశు థింగ్స్ లేక ఇంకా వేరే ప్రశస్తమైన ఆర్ కోయి బహమూల్ దూసరి చీజ్ క్యో నా హో గే యు ఫైన్ నా ఆఫ్ దీస్ థింగ్స్ కెన్ గివ్ యు ట్రూ జాయ్ మరి తిరిగి వీట్లో ఏది కూడా నీకు నిజమైన సంతోషం ఇవ్వలేదు ఆరా పాంగే కిన్ మే సే కోయి వస్తువు ఆప్కో సచ్చ ఆనంద్ నహీ దేగా ఈవెన్ దో యు మే బి ఏబుల్ టు పొజెస్ ఆల్ బట్ యు హావ్ ఎ లాంగ్ టు పొజెస్ నీవు కావాలని ఆశపడినవన్నీ కూడా సంపాదించి ఉండగలనప్పటికీ హో సక్తా హై జో ఇచ్ఛా హై ఆప్కే పాస్ హో జాయ్ సబ్ హో జాయ్ ది వెరీ గుడ్ డెన్మార్క్ डेनमार्क भी पे चुस्ते डेनमार्क जाकर यदि आप देखे यू वोंट सी एनी पुअर मैन देयर అక్కడ పేదవాడు కనబడనే కనబడు మా కోయి గరీబ్ ఆద్మీ ఆప్కో నహీ దిఖేగా ఎవ్రీబాడీ ఇస్ ప్రాస్పరస్ అందరు కూడా వృద్ధిలో ఉన్నవారే హర్ వ్యక్తి తరక్కీ కర్తా హువా దిఖాయి పడేగా నోబడీ అన్ఎంప్లాయ్డ్ ఎవ్రీబాడీ గాట్ జాబ్ ఉద్యోగాలు లేని వాడే లేరు అందరికి ఉద్యోగాలు కోయి వ్యక్తి బినా నౌకరీ కా నహీ హై సబ్కే పాస్ నౌకరీ హై దే గాట్ సానిటోరియం బట్ నో పేషెంట్ सैनिटोरियम क्षय रोग आस्पत्र अंदर रोग वहाँ उनके पास सैनिटोरियम है लेकिन मरीज नहीं है इन इंडिया यू हैव मेनी बेड लॉन्ग वेटिंग फॉर मेनी मेनी मंथ्स और इंडिया में रोग मंदी अस्पताल तक और हिंदुस्तान में रोगियों की संख्या बहुत लंबी होती महीनों तक ठहरे रहते हैं अद्भुत क्षय रोग आस्पत्री अंदर रोग डीबी अस्पताल क्षय रोग का बहुत सुंदर अद्भुत है पर कोई बीमार नहीं वहाँ पर नॉलेज एंड स्किल एंड प्रॉस्पेरिटी ఎంతో జ్ఞానము నేర్పుతనము అభివృద్ధి విస్తారంగా ఉంది ఇతనా జ్ఞాన హై ఆర్ ఊచాయి కే సాత్ సబ్ బాతే ఉన్కే పాస్ హై యది హావ్ ది లార్జెస్ట్ నంబర్ ఆఫ్ సూసైడ్ ఇన్ ది హోల్ వరల్డ్ ఐన ప్రగని లోకములో అందరికంటే ఎక్కువగా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు వాళ్ళే ఎక్కువ ఉసి స్థాన్ మే సంసార్ మే జో ఆత్మహత్య హోతీ హై ఉన్కీ సంఖ్య బహుత్ జ్యాదా డెన్మార్క్ మే హై ఎవ్రీడే యు ఫైండ్ యంగ్ పీపుల్ ఓల్డ్ పీపుల్ కమిటింగ్ సూసైడ్ ప్రతి దినము కూడా యవనస్తులు వృద్ధులు ప్రతి దినము आत्महत्या చేసుకుంటా తన తన చంపుకుంటా ఉంటారు హర్ దిన పాంగే జవాన్ హై వృద్ధ హై అప్నే ఆప్ కో ఆత్మహత్య కర్తే హువే దట్ హ్యాపీ ఎవ్రీవేర్ ప్రతి స్థలంలో ఇది జరుగుతుంది ఏ హర్ జగా హోతా హై బికాజ్ ఇట్ డిపెండింగ్ అపాన్ దేర్ పొజెషన్ ఫర్ హ్యాపీనెస్ దట్ ఇస్ పార్ట్ ఎందుకంటే వారి సంతోషమిత్తమై వారి యొక్క ఆస్తి మీద ఆధారపడుతున్నారు అందులో నిరాశ చెందుతున్నారు హర్ వే అప్నే ఆనంద్ కే ధన్ ఆ సంపద జో కుచ్ ఉన్కే పాస్ హై आधारित है अंत में उनको निराश होना पड़ता है इकड़ा दैव जन चेप्तुनारु यहाँ सच्चा परमेश्वर का जन कहता है even though he may lose everything what he ever possessed आयन कुन्न अन्नी गुड़ा पोगुट्टुकुन्न अप्पटिकिनी वो कहता है कि जो कुछ उसके पास है सब अगर वो खो भी बैठे yet he will rejoice in the lord आयना प्रभुरो इंकनु संतोषिंचुनारु वो भी कहता है वो यहोवा में आनंद करेगा and that's true అది నిజమే అరే సచ్ హై దేర్ ఇస్ జాయ్ బి నాట్ డిపెండింగ్ అపాన్ ద ల్యాండ్ అండ్ ద బిల్డింగ్ అండ్ ద ప్రాపర్టీ మరి ఒక సంతోషమని ఆ సంతోషం భూమి మీద గాని కట్టడం మీద గాని ఆస్తి మీద గాని ఆధారపడింది కాదు అరే ఐసా ఆనంద్ హై భూమి పర్ ఔర్ భేడ్ బక్రియో పర్ ఔర్ సామగ్రియో పర్ ఆధారిత నహీ హై ఆర్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ వెల్త్ ఆర్ పొజెషన్ ఎటువంటి ధనం గాని ఆస్తి మీద ఆధారపడింది కాదు కిసి భీ ప్రకార్ కే ధన్ సామగ్రి జదాత్ పర్ నహీ హై హావ్ యు ఫౌండ్ దట్ జాయ్ ఆ సంతోషము నీకు దొరికిందా యా ఆప్నే ఐసే ఆనంద్ కో ప్రాప్త కియా హై ఇస్ ఫర్ సచే పర్పస్ ద లార్డ్ యు స్టైల్స్ కేమ్ ద వరల్డ్ ఆ ఉద్దేశం కొరకే ప్రభు యేసు క్రీస్తు లోకములోకి వచ్చినో ఐసే ఉద్దేశ్ కో రక్తే హే ప్రభు యేసు మసీహ్ ప్రతి పరాయ్ అండ్ సో లవింగ్లీ He's offering that joy unto all people in every part of the world. Yanto premato lokamuloni anni bhagamuloni prajalaku ayana andistunnaru. Aratne prem ke sath sansar ke har logon ko har bhagon mein is aanand ko dete hain baantte hain. Let me Philippians chapter 4. Philippi patrika 4th adhyay. Director Philippians ki patri 4th adhyay. And verse 4. 4th vachanam. 4th pad Philippians 4:4. Philippi patrika 4th adhyay 4th vachanam. Philippi 4:4. Rejoice in the Lord always, and again I say rejoice. Yalla punnu prabhu nandu aanandichudi, marla chappudunu aanandichudi. Prabhu me sada aanandit raho, main phir kehta hu aanandit raho. Rejoice for always. Yalla punnu aanandichudi, sada aanandit raho. Then First Thessalonians, mohati Thessalonikai patrika. Phir pahle Thessaloniki patrika. And chapter 5:16. Aida vachayam palhara vachnamu. Panchva dhyaya solma pad. Rejoice evermore. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి సదా ఆనందిత రహో దట్ జాయ్ విల్ నాట్ గో అవే
संतोषम असहनम जाता नहीं रहेगा गुड हेल्थ और इल हेल्थ आरोग्यमना अनारोग्यमना अच्छी तंदुरुस्ती हो चाहे खराब हो whether you are among friends or among enemies स्नेहित्र मजलो ना शत्रु मजलो नहीं होना चाहे आप मित्रों के बीच हो चाहे दुश्मनों के बीच हो whether you are home or away from home मरी नहीं इंट संत इंटलो ना इंट के दूर में गाओ चाहे अपने स्वयं के घर में हो चाहे घर से दूर हो there many people सालम नहीं होना रु बहुत से लोग हैं they get homesick मरी इंट की वाल जब అనగా బెంగ పెట్టుకుంటారు ఘర్ యాదా కరో బీమార్ హో జాతే హై సెంటియల్ విల్ థింక్ ఆఫ్ ద హోమ్ మరి ఇంటి విషయమే తలస్తే కన్నీళ్లు గారుస్తా ఉంటారు అగర్ ఘర్ యాదా గయ్ తో ఆసు బానే లగ్తే లూజ్ దేర్ అపెటైట్ లూజ్ దేర్ స్లీప్ లూజ్ ఎవ్రీథింగ్ ఆకలి ఉండదు నిద్ర ఉండదు ఏమి ఉండదు ఉన్కి నీంద మారి జాతీ హై భూక్ మారి జాతీ సబ్ మారి జాతీ హై లుక్ వెరీ వెరీ మిజరబుల్ ఎంతో దుఃఖంగా కనబడుతుంటారు బడే దుర్భాగ్య దిఖాయి పడనే లగ్తే హూ ఆర్ సైయింగ్ అండ్ సైయింగ్ అండ్ సైయింగ్ అండ్ డే అండ్ నైట్ రాత్రి పగలు నిట్టు निटूर पिंस्तू उंटारु रात दिन करहाते रहते हैं दे थिंग दे जा डिपेंड ऑन ओनली होम एंदुकंटे वार संतोषम इंटि मीदने आधार पडिंदि अनुकुंटारु दे समस्त है उनका आनंद उनके घर पर आधारित है बट दिस डज नॉट लाइक दैट आयते ई संतोषम ई विधंगा आ विधंगा उंडदु पर ये आनंद इस तरह से नहीं इन होम और अवे फ्रॉम होम इंटिलो उनगानी इंटिकी दूरमगा उनगानी घर में हो चाहे घर से दूर हो अमंग एनिमीज और अमंग फ्रेंड्स शत्रु मजलो उनगानी स्नेहित्र मजलो उनगानी शत्रुओं के बीच चाहे दुश्मनों के बीच विद जॉब और नो जॉब उद्योग ना उद्योग लेके पेने गानी चाहे नौकरी हो चाहे नौकरी ना हो सिंगल और मैरिड मरी पेनले आईना पेनले गाकना होने गानी चाहे शादी हुआ चाहे ना हुआ हो सिंगल और नो चिल्ड्रन पेनले आई लेके पेने अपने गुड़ा चाहे शादी होने के बाद बच्चा हो चाहे ना हो गर्ल्स और गर्ल आड़ पेनले बिटना मगर पेनले बिटने गानी लड़की हो चाहे लड़का हो जॉय इज देयर संतोष रखने आनंद वहां है That does not depend on these things. ये संतोषम बीच पे आधार पर निकालूं। ये आनंद इन सारी चीजों पर आधारित नहीं है। Just evermore. ये लपरनु संतोष इंचुनी। मतलब आनंदित रहो। Romans chapter 15. रोमा पत्रिका परिहेन वच्चाएं। रोमियो की पत्री पंद्रहवां अध्याय। And verse 13. पदमुड़े वच्चम। तेरमा पद। Now the God of hope fill you with all joy and peace in believing. निरीक्षणगल देव निरीक्षणगल विश्वास देव विश्वास द्वारा जो परमेश्वर जो आशा का दाता है तुम्हें विश्वास करने में सब प्रकार के आनंद से और शांति से परिपूर्ण करे फिर यू विद ऑल जॉय समस्त आनंद तोनु मिम्म निंपुन गाका सब प्रकार के आनंद से परिपूर्ण करे जावर कीप्स यू फुल ऑफ गुड होप ऑलवेज आ संतोषम ఎల్లప్పుడు మంచి నిరీక్షణ గలవానిగా ఉంటుంది ఆనంద్ సదా ఆపకు అచ్చి ఆశా మే బనా రఖేగా సీ దట్స్ వై అవర్ లార్డ్ వాస్ సేయింగ్ దిస్ టు డిసైపుల్స్ ఆల్సో అందుకని ప్రభు ఈ మాటలు శిష్యులతో కూడా చెప్తున్నాడు ఆర్ ఇసి కారణ హమారా ప్రభు అప్నే శిష్యులకు యే బాతే కహ రహా థా బికాజ్ దే ఆర్ ఫీలింగ్ సో సాడ్ ఫీలింగ్ సో డిస్కరేజ్డ్ And he told them, "Now, my disciples, time has come. I must suffer and be mocked, be reviled, be spat upon, then killed for your sake." Mary, Prabhu, Shilto, Chepel, na Premin, Shlara, Mianianu, Himsintamadi, Nindintamadi, Umiveyamadi, Minimittamai, Sampada Bhotnaanu, na Samaya Vachindiyan, Chepinapuru. वारंतो निरुत्साहंतो कृंगिने वारे दुःखमलो उनार जब हमारा प्रभु अपने शिष्यों से कहने लगा समय अब निकट आ गया है कि मैं पापियों के हाथ पकड़वाया जाऊंगा ठट्ठा मजाक मेरी होगी और मुझे लोग क्रूस पर चढ़ाएंगे तो बड़े दुखी हो गए थे शिष्य दे कुंड अंडरस्टैंड वारु अब ग्रहित को ले पिनार इन बातों को समझ ना सके व्हाई शुड देयर लॉ बी सो मच पावर सो मच अथॉरिटी शुड समवन लाइक दिस इंत शक्ति इंत अधिकारम गल वारि प्रभु ఎందుకు విధంగా సంపడాలి అని వారు తలంచలేదు కారణం హై ఉనకా ప్రభు జిత్నా సామర్థ్య హై ఇత్నా బలాత్కారి హై ఇస్ తరహ సే దుఖ్ ఉఠాయ్ హి సేస్ దీస్ థింగ్స్ హావ్ ఐ స్పోకెన్ టు యు వీత్ని మీతో చెప్తున్నాను ఓ కహతా హై యే బాతే మే తుమ్సే కహతా హూ దీస్ థింగ్స్ ఆర్ హిస్ సఫరింగ్ అండ్ డైయింగ్ ఆయన సంపడట ఆయన చనిపోవట ఈ సంగతులు యే బాతే జో దుఖ్ ఉఠానే కా థా ఆర్ మర్నే కా థా These things have I spoken unto you. ये संगतनु मी तो चपुतुनानु। ये बाते मैं तुमसे कहता हूँ। That my joy might remain in you, and that your joy might be full. नायक संतोषमु मीलो निरीचनोरनियु, मी संतोषमु परिपूर्णमु खावलनियु। मेरा आनंद तुम में बना रहे, और तुम्हारा आनंद पूरा हो जाए। That's why I suffered. अंधकने आयन संपदारु। Are you and me? इसीलिए उसने दुख उठाया आपके लिए मेरे लिए He
इसलिए नहीं दुख उठाया कि आपकी सहानुभूति को पाए बड़ी सफर डाइड मृत्यु जाओ సంతోషము పరిపూర్ణం చేయాలని ఆయన శ్రమపడి చనిపోయినాడు దుఃఖ ఉఠాయా ఆర్ మారా గయా కి ఆప్కే ఆనంద్ కో పూరా కరే ది వేవర్ యు ఆర్ యు మే హావ్ ద సేమ్ జాయ్ ఇన్ ఫీలింగ్ నీవు ఎక్కడనప్పటికీ ఆ సంతోషము విస్తరించుతున్నానని ఆయన చేసినాడు కి జహా కహీ ఆప్ హో ఆప్కా ఆనంద్ బట్టా చలా జాయ్ Have you found that joy? Ah, santoshuni durkina kharguna. Ya aise anand ko apne paya hai. Can people see from your face that joy? Ni mukmina ah santoshani phala chudgalaga. Kya log aapke chehre se aise anand ko dekh sakte hai? But many cases, sara sandarbhalo chuste. Bahut si paristhitiyon mein you feel like crying. आप लोगों के चेहरे देखते आप स्वयं रोने लगने लगते हैं ऐसा लगता है आप ही खुद रो डाले संतोष में उनके चेहरे पर कुछ आनंद नहीं मालूम होता संतोष प्रकाशित मुखमरी किस्तनी ये आनंद आपको चमकता प्रकाशित चेहरा देगा मल्टीप्लाई डे बाई डे दिन दिन आ संतोष एक विस्तरित ये आनंद दिन प्रतिदिन बढ़ता फैलता जाएगा अपोस्तल कार्य 13 अध्याय जैसे प्रेरित के काम 13 अध्याय देखते हैं एंड वी वर्स 52 या भाई रिंद वचन और भवन में पद एंड डिसिपल वर फिल्ड विद जॉय द होली गॉड आयते शिष्य आनंद भरितलै परिशुद्धात्मतो निंदिन वारेनी और चले आनंद से और पवित्र आत्मा से परिपूर्ण होते रहे वी आर गोइंग टू एक्सट्रीम सफरिंग तो महाश्रम गुना वेल्तुनप्पुडु वो बहुत घोर दुख के समय से गुजर रहे थे पचासवां पद बट द यू स्टड अप द डिवाउट ऑनरेबल विमेन एंड टीम इन द सिटी रेज प्रोसिक्यूशन अगेंस्ट पॉल बर्नबास एक्सपेल देम फॉर देयर कोर्ट द शुक ऑफ द डस्ट ऑफ देयर फीट अगेंस्ट देम इन द कोनियम And sir, filled with joy, holy ghost. You do good. The Maria of the last three years, ah, patna pramukalanu rapi, pawnna ku bhannavakalu himsa kalu jesi, varni tam prantamu ni galanu. Veer boom. Padhulni vartat dhripvesi, ee koni kvachri, అయితే శిష్యులు ఆనంద భరితులై పరిశుద్ధాత్మతో నిండుకుని వారు దే వర్ ప్రోసిక్యూటెడ్ వారు హింసించబడ్డారు సతాయగై దే వర్ హేటెడ్ వారు ద్వేషించబడ్డారు ఉన్సే బయర్ రఖా గయా దే ఫస్ట్ అక్యూజ్ వారు అబద్ధంగా నిందించబడ్డారు హోట్ మోట్ ఆన్ పర్ నిందా లగాయ్ గై అండ్ దే ఆర్ బీయింగ్ ప్రోసిక్యూటెడ్ బై డివోట్ పీపుల్ గుడ్ పీపుల్ మంచి వారు భక్తి మర్యాదలు గల వాళ్ళ వల్లే తృణీకరించబడ్డారు ఉన్సే భక్తి ద్వారా సింప సతాని ఆయి వారి ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టేసినారు వాళ్ళు వెళ్ళగొట్టుకున్నారు భగా దియా వీళ్ళు వాళ్ళకి మేలే చేసినప్పటికీ వాళ్ళని తరివేశారు యద్పి ఉన్నోనే ఉనికే భలా కియా ఫిర్ భీ ఉన్కో భగా దియా గయా బట్ దే వర్ హావ్ అ ఫుల్ ఆఫ్ జాయ్ అయితే ఆ శిష్యులు సంతోషంతో నిండిన వారై ఐసే శిష్య చెలే తే జో ఆనంద్ సే భరే హువే తే హలో ప్లీజ్ సఫరింగ్ అండ్ ట్రయల్ కుల్ లవ్ इनमें से कोई भी जो दुख और क्लेश उठा रहे थे उनके आनंद को कम नहीं कर सकता था बट इन योर केस आई थे मी संदर्भ में पर आपके साथ यदि कहा जाए स्मॉल हार्डशिप कैन टेक द जॉय चिन्ह कष्ट से संतोष में तो तली पत्नी थोड़ी सी कठिनाई आपके सारे आनंद को उठा ले जाएगी
And it'll take you many, many days to recover it. Tirigi malla santoshanga undarante enno rojulu padutundi. Phir se aanandit hone ke liye bahut din lag jayega. If somebody does start to accuse you falsely in a small matter, yavaraina chinna vishayamlo abaddhanga nindinchadaniki prayatniste, agar koi aapko choti si baat ke liye aapke upar laanat lagane lage, you will be feeling very, very hurt and wounded for many, many months. Anek nela varaku gayapadi ento baadhapadi potuntam. Aa bahut mehnat tak, lambe mehnat tak आपके हृदय में दुख हो जाएगा, चोट लग जाएगी। ह्यूमन नेचर, ये मानव स्वभाव में इतनी, ये मानवीय स्वभाव है। बट लॉर्ड यीशु क्राइस्ट केम इन द वर्ल्ड टू मेक आवर जॉय फुल। అయితే ప్రభు యేసు క్రీస్తు మన యొక్క సంతోషం పరిపూర్ణం చేయడానికి ఈ లోకంలోకి వచ్చిన పరంతు ప్రభు యేసు మసీహ ఇస్రాయేల్ సంసార మే ఆయే కి హమారే ఆనంద్ కో పూరా కరే। దిస్ థింగ్స్ హావ్ ఐ స్పోకెన్ అంటు యు, ఈ సంగతులు మీతో చెప్తున్నాను, ఏ బాతే నేను తుమ్సే కహి హై, దట్ మై జాయ్ మైట్ రిమైన్ ఇన్ యు అండ్ దట్ యువర్ జాయ్ మైట్ బి ఫుల్। నా మీ యందు నా సంతోషం ఉండవలనియు, మీ సంతోషం పరిపూర్ణం కావాలనియు, కి మేరా ఆనంద్ తుమ్మే బనా రహే ఔర్ తుమ్హారా ఆనంద్ పూరా హో జాయ్। నౌ యు సీ how that joy can be received by us, ee santosham ye vidhanga manam pondagalamo ani chudam। ab hum dekhenge aisa anand hamare dwara ab kaise swikar kiya ja sakta hai। gospel sendu first luke ka swartha kon kon prati sutmatyar hai chapter 15 15th adhyay 15th adhyay and verse 10th vachanam 10th pad likewise I see unto you there is joy in the presence of the angels of god और वंशनाद जारी संचार अकवले मार मनुष्यपन वध पाप निश्चमाय देवनी दूतरे का संतोषम कमेनी तो निश्चितना ना। मैं तुमसे कहता हूँ कि इसी रीति से एक मन फिराने वाले पापी के विषय में परमेश्वर के स्वर्ग दूतों के सामने आनंद होता है। इस जाय बिगिन इन हेवन, ई संतोषम परलोक में प्रारंभ होती है, ये आनंद स्वर्ग में आरंभ होता है। जल्द आप बिगिन अपॉन द अर्थ, ई भूलोक में प्रारंभ में एक कार्य इस पृथ्वी पर आरंभ नहीं होता। नहीं इमेजिन एनीबॉडी इन हैदराबाद सिटी रिपेंटिंग आर सिंस टुडे। ई रोज हैदराबाद पत्नलो एक व्यक्ति ఎంత యథార్థంగా తన పాపాల విషయమై మారుమనిసుకొని పశ్చాత్తాపపడుతు అనుకోండి। కల్పన కీజే హైదరాబాద్ శహర్ మే ఆజ్ బడే సచ్చాయి కే సాథ్ ఏక్ పాపి అప్నే మన్ పాప్ సే మన్ ఫిరా రహా హై। అదర్ వర్డ్ రిపెంటెన్స్ ఇన్ గ్రీక్ మీన్స్ టు టర్న్ రైట్ అబౌట్ టర్న్, మారుమనిసనగా పూర్తిగా వెనక్కి తిరిగిపోయేదని అర్థం। ఔర్ యే మన్ ఫిరానే కర్తే గ్రీక్ శబ్ద మే యునానీ భాష మే దహనే బాజు సే బిల్కుల్ పిచే ఫిర్ జానా। దట్ మీన్స్ బిఫోర్ you repent, you have your face toward devil and that's toward god, anaga neevu maarumanasu pandak mundu nee mukhamu satana vaipu nee veepu devan vaipu tippunya pishtarthe hai isse pehle aap pachatav kiye aapka chehra satan ki or tha aur peech parmeshwar ki or tha। now you turn your back toward devil and face toward god, ippudu nee yokka veepemu satana vaipu नी मुखम देव तिप्तना, अब अपने पीठ शैतान की ओर फेरते हैं और अपने चेहरे को परमेश्वर की तरफ फेरते हैं। यदि मार्ग मन सनी परिवर्तन यही कहा जाता है मन फिराना। एंड सचे वर्क ओनली टेक्स प्लेस बट होली स्पिरिट ही ट्रांसफॉर्म यू योरसेल्फ, इनांति पनी परिशुद्ध आत्मा ने जब तुम नियंत्रण नहीं ले लो, ऐसा काम पवित्र आत्मा ही के द्वारा से होता है और के द्वारा से नहीं। एंड स्पोजिंग सचे पसोरी सेल्स आर सीन टुडे इन हैदराबाद, तो ये ना अलांची व्यक्ति इतने मार्ग मन सुन व्यक्ति पंचना निकोनी, कल्पना कीजिए ऐसा व्यक्ति आज पछताव कर रहा है हैदराबाद में। देन स्ट्रेट वे लॉर्ड जीसस विल गिव अ कमांड टू एंजल्स, एकदम से प्रभु यीशु मसीह दूतों को आज्ञा देगा, रंडी जल्दी करो, जल्दी करो, ब्रिंग योर वंडरफुल गोल्डन हम अपने अद्भुत सुनहले गिटार और दूसरे बाजों को ले आओ। नो आर्गन हेवन, परलोक में आर्गन हारमोनियम ले, स्वर्ग में आर्गन नहीं होगा, ओनली द गोल्डन गिटार, मरी बंगार वीणा मात्र में होने, सुनहले गिटार सिर्फ होंगे। प्रभु आज स्नान, प्रभु आज्ञा देंगे, प्रश्न पूछेंगे प्रभा एम जी प्रभु क्या हो गया सतोष क्यों आज इतने खुश है
that black man in Hyderabad has repented. Hyderabad lo aa nalakaina maarun pugnari. Wo sala aadmi Hyderabad mein aaj pashchaap kiya hai. Shop man has repented. Aa pashchaap maarun pugnari. Wo naata aadmi aaj pashchaap kiya hai. Bal man has repented. Leka bol chala hai maarun pugnari. Wo chandwa aadmi aaj pashchaap kiya hai. Bachchi santosh chandi. Aa milkar aanand karo. Engine jo the rootlankaru rootlo kahenge सत्य पसंद जाए संविधान के मान का संतोष करी ऐसे आदमी के लिए आनंद करना है आनंद हम करे कहता है वेरी प्रेशर नाक तो प्रसिद्ध महीने वालू मेरे लिए बहुत कीमती है बाय माय ब्लड ना रक्त तो नहीं खन्ना मैंने अपने लहू से उसे खरीदा है ही इज माय प्रेशर ये नाक तो प्रसिद्ध महीने नग वो मेरा बहमूल वो नग्न है संतोष आनंद करो एंड द गॉड गिव्स यू आ संतोष अकेले धर्म और आनंद वहां पर शुरू होता है हेवन इज योर जॉय परलोक का संतोष तो निंदित होता है स्वर्ग आनंद से भर जाता है एसम दे अब जायज फोर्ड इन द पर्सन हु रिपेंटेड मेरी आकर नंदी आ संतोष माधवन से पंडित व्यक्ति को कुमरित करता है वहां से वो आनंद जो व्यक्ति पछताव करता है उसके अंदर उंडेला जाता है एंड दैट्स व्हाई नो मैन कैन टेक इट अवे अंधकनी ये मन श्रुदान 30 वे ले लेडू और इसीलिए उस आनंद को कोई आदमी छीन नहीं सकता है बिगन फ्रॉम देयर आदि अक्कनी प्रारंभ में करके क्योंकि आरंभ उसका वहां हुआ एंड गोस ऑन फ्लोइंग फ्रॉम देयर अक्कनंती प्रवाहितू उंटनी और वहां से फैलता जाता बहता जाता है एंड नो मैन कैन टेक इट फ्रॉम यू ये मनुष्य नी अदर तीस और कोई व्यक्ति तुमसे छीन नहीं सकेगा 16 योहान स्वार्थ पदार योहान समाचार 16 अध्याय 16 योहान स्वार्थ पदार वचन पंक्ति होना रचे सुसमाचार 16 अध्याय 22 22 वचन 22वां पद यू हैव टू जॉय एंड योर जॉय नो मैन टेक इट फ्रॉम यू मी हृदय संतोषించును మీ సంతోషమును ఎవడను మీ అదరుని తీసివేయడు तुम्हारे मन में आनंद होगा और तुम्हारा आनंद कोई तुमसे छीन ना लेगा इस जॉय योर एनिमी कांट टेक इट अवे ఈ సంతోషమును శత్రు తీసివేయలేడు ऐसा आनंद तुम्हारे शत्रु तुमसे छीन नहीं सकते योर नेबर्स कांट टेक इट अवे ఈ పొరుగువాడిని తీసివేయలేడు तुम्हारे पड़ोसी तुमसे छीन नहीं सकते योर फ्रेंड्स कांट टेक इट अवे ఈ స్నేహితుడిని తీసివేయలేడు तुम्हारे मित्र से छीन नहीं सकते नो पावर कैन टेक इट अवे ये शक्ति తీసివేయలేదు ని ఓయ్ సామర్త్ किसे नहीं छीन सकती है మరలా కెన్ టేక్ ఇట్ అవే ये అత్తగుడ संतोष तीस वेले कोई सांस इसको नहीं छीन सकती है अवसर क्रोशी में भी आ यत्ता यंता क्रोर में नाम है अपने गनी इतना ज्यादा वो सांस निर्दयी हो ठीक हाँ ठीक जान हो यू आने गुड़ा संतोष तीस वेले वो भी आपके आनंद को छीन नहीं सकती है बट मैनी पीपल लाद जातू मदद मदद लो आए ते साला मंदी आप तो बहुत से लोग जो है अपनी सांस के द्वारा से उस आनंद को खो बैठते हैं अभी निजमें संतोष वो उनका सच्चा आनंद नहीं है जाए नो मैन टेक इट संतोष मनुष्य నీవు మారుమనసు పొందావా యా అప్నే మన్ ఫిరాయా వెన్ యు రిపెంట్ ఎప్పుడు మారుమనసు పొందావా యా అప్నే మన్ ఫిరాయా వెన్ యు రిపెంట్ ఏ విధంగా మారుమనసు పొందినావు యా సర్ మన్ ఫిరాయా వాట్ హ్యాపెన్డ్ వెన్ యు రిపెంటెడ్ నీవు మారుమనసు పొందినప్పుడు నీకు ఏమి జరిగింది యా మన్ ఫిరాయా తో క్యా హో ఇట్ ఇస్ హోల్ హార్టెడ్ రిపెంటెడ్ నీవు హృదయపూర్తిగా మారుమనసు పొందినావా యా పూరే హృదయ సే మన్ ఫిరాయా ఐ యు స్టిల్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ సిన్ఫుల్ అండ్ షేఫుల్ థింగ్ దేకా ఇంకా పాప సంబంధమైన అవమాన కలవాట్ మీదనే ఆశ పెట్టుకుంటున్నావు యా పాపమైన శరంజనక చీజోస్ కే సాత్ लटके हुए हैं That's why your joy is not full. अंधकनी मी संतोषम परिपूर्ण गलेदु इसी कारण आपका आनंद पूरा नहीं है Your repentance is wrong. ये एक मारण से परवाचु था आपका मन फिराना गलत है You did not do properly. इन सरियंदित का तेलेदु आपने उचित रीति से नहीं किया Your tongue की face both ways. ये मुखम रेंडु वाइपु तिरपाने कुटना आप चाहते हैं दोनों ओर अपने चेहरे को रखे या संपूर्ण दैट टाइप आउट पंतमंदनार अलांच तरगतवारु कुछ व्यक्ति इस तरह से भी होते हैं दे कैन बी गुड एवरीवेयर वाल एक्कड पोयिना मंच वाले उंटारु ये कहां जाएंगे वहां भले हो जाएंगे दे कैन फॉर वर्शिप दे वेरी गुड देयर आल्सो आराधना करते अक्कड गुड इंतो बागुंटारु जब आराधना के लिए भजन के लिए वहां भी बड़े अच्छे हो गए दे गो नवल दे इक्वल
भी हैप्पी दे आसो लॉट में वो त्या खड़े इतने संतोष सिंह आंटा संसार में जाते तो वहां भी बड़े आनंदित होते वेरी वेरी हैप्पी और एकरे में ना संतोष सिंह ने जहां कहीं जाते वहां बड़े आनंदित होते दे आर ब्लाइंड दैट स्पिरिचुअली वालू आत्मिकगा गुड्डी वालू सच्चपोइन वालू आत्मिक रीते सबे अंधे है मृतक है यदि एजेंट्स ऑफ डेविल वालू शैतान एक दूत रे वे शैतान के दूत है ओ प्लीज मेक श्योर आनंद से वापस लौटे अनेक अद्भुत बड़े बड़े अद्भुत काम देखे in thy name o pramani namalo itvanti balamaina karyam jarigina vachudu dekhe aapke naam mein kitne bade bade samarth ke kaam ho gaye pralad se vas 20 prabhu 20 adhyan 20 vachana antunaru parantu hamara prabhu is pad mein keh raha hai in this just thought that you have seen the spirits being front to you mari dayyamulu meeku lobalutunnamani vaatlo meen santoshinchavaddu tobi se anandit mat ho ki aatma tumhare vas mein hai rather rejoice that your name is in heaven మీ పేర్లు పరలోకమును వ్రాయబడినవని సంతోషించుడి సంతోషిస్తే ఆనందితో కి తుమారే నామ స్వర్గ పర్ లికే హై ది టూ జాయ్ ఇది నిజమైన సంతోషము ఏ ఆనంద్ సచ్చా హై ది అష్యూరెన్స్ దట్ మై లార్డ్ హస్ ఇన్ మై నేమ్ ఇన్ హెవెన్ గివ్ మీ జాయ్ నా పేరు నా ప్రభు నా పరలోకమును రాసినాడని ఆ నిశ్చేత సంతోషమిస్తుంది ఏ నిశ్చేత కి మేరే ప్రభుని మేరే నామ స్వర్గ మే లికా హై ఆనంద్ దేతా హై ది టూ జాయ్ ఇది నిజమైన సంతోషము ఏ సచ్చా ఆనంద్ హై అండ్ ది అష్యూరెన్స్ మై సిన్స్ ఆర్ గాన్ నా పాపములు పోయినవి అని నిశ్చేత ఐసి నిశ్చేత కి మేరే పాప చలే గయే దే ఆర్ కవర్డ్ అవి కప్పివేయబడినవి ఏ ఢాకే గయే దే ఆర్ బరీడ్ అవి పాతి పెట్టబడినవి ఏ గౌడే గయే నెవర్ టు బి రిమెంబర్డ్ తిరిగి ఎప్పుడు జ్ఞాపకం చేసుకొనబడదు ఏ కవి స్మరణమే నహి ఆయంగే దే ఆర్ మూవ్డ్ యాస్ ఫార్ ఈస్ట్ ఫ్రమ్ ది వెస్ట్ తూర్పుని పరమకి ఎంత దూరమో అంత దూరముగా తీసేయబడినవి ఇతనా పూర్వ పశ్చిమ సే దూర్ హై ఇతనే దూర్ చలే గయే హై నౌ మై నేమ్ ఇస్ ఇన్ హెవెన్ ఇప్పుడు నా పేరు పరలోకములో ఉన్నది ఓ మేరే నామ్ స్వర్గ మే లికే గయే హై వెన్ యు గో టు హెవెన్ నీ పరలోకానికి పోయినప్పుడు జవాబ్ స్వర్గ జాయేంగే యు ఆర్ గోయింగ్ టు బి వెల్కమ్డ్ బై యువర్ ఓన్ నేమ్ నీ సంత పేరుతోనే నిన్ను ఆహ్వానిస్తారు आपके स्वयं के नाम के द्वारा से आपका स्वागत किया जाएगा Whom shall you meet heaven and there know you by your name also నీ పరలోకములో ఎవరిని కలుసుకున్నా గాని నీ పేరుతో నిలుగుంటారు జస్ కిసి సే ఆప్ స్వర్గ మే మిలేంగే వె సబ్ ఆప్కే నామ్ జానేంగే పర పాండియా పిషే భూలోకమున అంటే పృథ్వీపరం కహతే హై ఐ హావ్ సీన్ యు సమ్వేర్ మిమ్మల్ని ఎక్కడో చూశానండి దేఖా తుమే కహీ పర్ మాలూమ్ హోతా ఐ కాంట్ రిమెంబర్ వేర్ ఎక్కడ చూశానో జ్ఞాపకం లేదు యాద్ నహీ ఆ రహా కహాన్ దేఖా అద మే సే వేర్ ఏమంటారు దూసరో కహతే హై యు హావ్ స్టూ ఫర్గాటన్ మీ पिछले वर्ष आप आए थे और चाय पानी सब खा पी लिए इन्नो पदार्थ इतनी चीजें मैंने आपको दिया यस यस नाउ आई नो आह्वानी आपके स्वयं के नाम के द्वारा से आपका स्वागत किया जाएगा आपके मन फिराने के समय प्रभु के द्वारा से आपका नाम स्वर्ग में बताया गया प्रभु ने कहा My dear angels, ओ ना प्रिय दूत मेरे प्रिय दूतों सुन रहा हूँ गुड टू हैव रिपेंटेड रिमेंबर गुंटूर सुन रहा हूँ मार मंस पंजाल ज्ञापन चेसुकोंडि याद रखा गुंटूर का सुन रहा हूँ पछताव किया है डोंट लुक इन फास्ट इट अतनी अवधु पण चुड़वद्दु नकली दांत के प्रमो देखो हीज बी वेरी प्रेशियस आई एम तो प्रेशियस तो मेरे वालु वो मेरे लिए इतना महबूल है दे रिमेंबर हिम పర్లోకములో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు స్వర్గమే వ్యవస్థ యాద్ కరెంగే టికెట్ నా ఫర్గెట్ దట్ మరి ఇప్పుడు ఆ పేరు మర్చిపోలే ఏ కవి ఇస్ బాత్ కో నహీ భూలెంగే
They all know your name in heaven. Harlokulo andar mi pere gintunaru. Swargame ve sab aapke naamon ko jante hain. And that gives joy. Adi meek santosham istuni. Aur yahi aanand deta hai. Even though upon the earth very few know me. Mari bhulokulo bahut kuch mande erigi unnapadigini. Yes, bhumi par bahut thode mujhe jante hain. But heaven all know you. Aithe harlokulo andar erigidru. Aur swargame sab aapko jante hain. You are purchased by the blood. Neevu aayin raktamto khanavalini vaadu. Kyunki aap uske lahu se kharide gaye. And you are the peculiar treasure. Our loving mighty God. Mari neevu premagala shaktigala devuni yokka pratyekamaina swasthyamaina. Aur aap sarvashaktiman premi parameshwar ke nitya dham hai. That's why you must make sure. Andukane nischayam chesukovali. Yesterday aapko nischay karna hai. That your sins are forgiven. Ee paapamulu kshaminchabadini. Aapke paap kshama ho gaye. And no man can forgive sin. Ee manavudu paapani kshaminchaledu. Aur koi vyakti aapke paap kshama nahi kar sakta. Only the Lord Jesus Christ can. Ravain Yesu Kristu maatrame keval prabhu Yesu maatrame kshama kar sakte hai. He can't forgive unless you ask for it. Manam aditene gaani aayana kshaminchaledu. Aur kabhi hame kshama nahi kar sakte jab tak hum puche na. As he saying, ask and ye shall receive. Adigudi meeku dorakune ani cheppadu. Yes, usne kaam paango aur tumhe diya jayega. The asking is not for earthly things. Kani kaadige adi bhulok sambandhi vaad karke ye maangna sansarik cheezon ko nahi hai. For heavenly things. Parlok mein vaad karke swargi cheezon ko. Now tell me. ఇప్పుడు చెప్పండి ఆ కృపా కర్ మీ బాయి when did you ask the Lord to forgive you ఎప్పుడు నిన్ను క్షమించమని ప్రభు అడిగినావు కబ ఆపనే ప్రభు సే పూచా కి ఆప్ కో క్షమా కరే what did he say ఆయన ఏమంటాడు అసలు కా క్యా కహా ఎవర్ హాపెన్డ్ టు యు నీకేం జరిగింది ఆ ఆప్ కే సాత్ క్యా హువా did he say my son my daughter thy sin be forgiven thee నా కుమారా నా కుమార్తె నీ పాపములు క్షమించమని ఆయన చెప్పాడా యా ఉస్నే కహా హే మేరే పుత్ర హే మేరీ పుత్రి తేరే పాప క్షమా హువే and then joy come to you మరి ఆ మాట వినడం వల్ల నీకు సంతోషం నిజంగా కలిగిందా వచ్చా ఎప్పుడు ఈ మాట నా చెవిలోకి వచ్చినవు ఆ స్థలము ఆ గంట నేను ఎరుగుదును మరి జాంతా ఓ స్థాన్ ఓ సమయ జబ్ ఏ ఆనంద్ మేరే హృదయ మే ఆయా ఏ శబ్ద మేరే హృదయ మే ఆయ ఇన్ ఇయర్ 1919 మంత్ ఆఫ్ డిసెంబర్ दिसंबर ने दिसंबर के महीने में 16 पदहारो तेरी 16 तारीख में टाइम हाफ 11 इन द मॉर्निंग उदय कालमु आप 9 घंटलकु साढ़े ग्यारह बजे दबरे द प्लेस स्टाफ स्टोरी वाईएमसीए बिल्डिंग विनिपेग मरी विनिपेग लो वाईएमसीए बिल्डिंग लोनी फायंतस्तलो जो डबल स्टोरी बिल्डिंग नो टॉप अपर स्टोरी बिल्डिंग में विनिपेग में वाईएमसीए की बिल्डिंग में आज ऑन दैट डे ఆ దినమందు ఓస్ దినమే హి వాస్ కేమ్ టు మీ ఈ మాట నా ఎదుట వచ్చినవి ఏ శబ్ద మేరే పాస్ ఆయ్ సన్ దై సిన్ బి ఫర్గివెన్ ది నా కుమారాని పాపములు క్షమించబడినవి మేరే పుత్ర తేరే పాప క్షమా హువే అండ్ దట్ వై హ్యాపీస్ట్ మోమెంట్ అది నా సంతోషకరమైనటువంటి ఘడి అది ఆర్ ఏహి వో ఘడి తి మేరే ఆనందమయ ఘడి తి మై సిన్స్ నా పాపములు మేరే పాప సో బ్లాక్ ఎంతో నల్లని ఎంతనే కాలే సో హారబుల్ ఎంతో ఘోరమైన ఎంతనే భయంకర సో షేఫుల్ ఎంతో అవమానకరమైన ఎంతో శర్మజనక ఫర్గివ్ వన్స్ లైక్ దిస్ ఈ విధంగా క్షమించమనివి అసహ్యమా హో గై ఐ బిలీవ్ ఇట్ నేను నమ్మినాను నేను విశ్వాస కియా అగైన్ జాయ్ ఫిల్ మై సోల్ గొప్ప సంతోషము నా హృదయంలో నింపింది బహుత్ బడ ఆనంద్ మేరే ప్రాణమే భర్ గయా ఈవెన్ దో ఐ నెవర్ న్యూ వాట్ బైబిల్ ఇస్ బైబిల్ అనగా ఏమో అపనా తెలియనే తెలియదు ఎత్తి మేనే జాంతా బైబిల్ క్యా హై ఉస్ సమయ I never knew who was Matthew, Mark, Luke, or John. Matthew or Mark or Luke or whoever, Johann or whoever, I didn't know. मैं इतना भी नहीं जानता था मार्कुस कौन है और मत्ती कौन है. I knew one thing: my sins are gone. My sins are gone. वक्त मात नहीं है गुनु ना पाप मुल खोई नहीं ना पाप मुल खोई नहीं. एक ही बात मैंने जाना मेरे पाप चले गए चले गए. Don't forever. నిత్యముగా పోయినవి సదా కెలే చెలగై లార్డ్ హింసెల్ఫ్ టోల్ మీ ప్రభు తానే చెప్పాడు ఆ ప్రభుమసీనే స్వయం ముస్తే కహా యాజ్ హి ఫర్గివ్ యువర్ సిన్ ఆయన్ని పాపములు క్షమించినాడా యాస్నే ఆప్కే పాప క్షమా కియే అండ్ వెన్ ఎప్పుడు ఆర్ కబ్ అండ్ వాట్ హ్యాపెన్డ్ వెన్ హి ఫర్గివ్ యు ఆయన్ క్షమించినప్పుడు ఏమి జరిగింది జబ్ ఉస్నే క్షమా కియా తో క్యా హువా డిడ్ యు ఫైండ్ యువర్ సోల్ ఫుల్ ఆఫ్ థాంక్స్ గివింగ్ నీ హృదయము కృతజ్ఞతతో నిండి ఉన్నదా యా ఆప్కే ప్రాణ ఆనంద్ సే కృతజ్ఞత సే స్తుతి సే భర్ గయే డిడ్ యు ఫైండ్ యువర్ హోల్ బీయింగ్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మరి నీ అంతా కృతజ్ఞతతో నింపబడినావా యా ఆప్ ఆప్ అప్నే పూరే అంగమే కృతజ్ఞత పాయ గయే కి నహీ దేర్ హాట్ టు బి ద రియల్ రియాక్షన్ ఇన్ యువర్ సోల్ మరి అది నీ యొక్క ఆత్మలో నిజమైన ప్రతిఫలంగా ఉండాలి ఆప్కే ప్రాణమే ఇసి ప్రకార్ కా ప్రతిఫల్ హోనా చాహియే వెన్ సమ్బడీ మే పే యువర్ డెట్ 50 రూపీస్ 50 రూపాయలు అప్పు ఎవరైనా మీకు చెల్లి మీకు బదులుగా చెల్లిస్తే అగర్ కో
याव के बदले में जो 15 रुपए कर्जा है दे दे, 50 रुपए कर्जा दे दे। यू कैन हेल्प अस सर, आई थैंक यू सो मच। आप चुप नहीं रह सकते, कह सकते महाशय श्रीमान, मेरे बदले में 50 रुपया आपने दे दिया। और 50 करोड़ से ज्यादा प्रभु ने आपको दे दिया। And he took upon himself that debt. आप आयन में लिए वेसुकुनाडु। जब उसने उस कर्ज को अपने पर उठा लिया। Did you thank him sufficiently, adequately? मरी थालनंतगा आयन ने उस आयन स्तुतिस्तुनावा। क्या आप उसका धन्यवाद करते हैं उचित रीति से और बहुतात से? Otherwise that joy won't come to you. लेकुनते ते आ संतोष नीकु रादु। अगर ऐसा नहीं है तो आनंद आपके अंदर नहीं आएगा। Then Psalm 16. भजन संहिता 16वां अध्याय 11 वचन 11वां पद Psalm 16 verse 11 కీర్తనలు 16 11 భజన సంహిత 16 11 Thou show me the path of life, in thy presence is the fullness of joy. జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నువ్వు జీవన రాస్తా దిఖాయేగా, तेरे निकट आनंद की भरपूरी है। In thy presence. नी सन्निधि लो, तेरे उपस्थिति में। Lariya jaya comes with that consciousness. మరి నిజమైన సంతోషము ఆ దాని ఎరుగుటలనే కలుగుతుంది. ఇస్ ప్రకార్ కే ఎహ్సాస్ కర్నే మే యే ఆనంద్ ఆతా హై. బైటా ఆనంద్ ఆతా హై. మై లార్డ్ ఇస్ విత్ మీ. నా ప్రభు నాతో కూడా ఉన్నాడు. మేరా ప్రభు మేరే సాత్ హై. అండ్ యు ఫైండ్ దీస్ వర్డ్స్ కమింగ్ అగైన్ అగైన్ టు యు. తిరిగి తిరిగి ఈ మాటలు ఎదురు రావడం కనబడుతుంది. అలా పాంగే యే శబ్ద బారంబార్ ఆప్కే పాస్ ఆయంగే. బిహోల్డ్ ఐ యామ్ విత్ యు. ఇదిగో నేను నీతో కూడా ఉన్నాను. దేఖో మై తుమారే సాత్ హూ. ఫియర్ నాట్, ఐ యామ్ విత్ ది. భయపడకు, నేను నీతో కూడా ఉన్నాను. మత్ డర్, మత్ తేరే సాత్ హూ. ఐ హోల్డ్ ది. నిన్ను పట్టుకుంటాను. మాకు దే పక్కన రా. ఐ గో విత్ ది. నీతో కూడా నేను వెళ్తాను. మై పేరే సాత్ చెల్లుగా. ఐ కీప్ ది. నిన్ను కాపాడతాను. మై పేరే సాత్ ది. నిన్ను నేను కాపుగాస్తాను. మై తెరు పర్ చౌకీ కరుంగా. ఇట్ ఇస్ దట్ కాన్షియస్నెస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్ దట్ గివ్స్ జాయ్. కనుక ఆయన సన్నిధి యొక్క గుర్తింపే నీకు సంతోషం ఇస్తుంది. ఇస్ ప్రకార్ కి ఉపస్థితి ఉపస్థితి కా సాత్ హమే ఆనంద్ ఇస్ ప్రకార్ కా దేతా హై. నాట్ యువర్ నాలెడ్జ్ బట్ దట్ కాన్షియస్నెస్. నీ జ్ఞానం కాదు కానీ ఆ ఎరుగుతే ఆప్కా ధ్యాన్ నహీ పర్ ఇస్ ప్రకార్ కా అహ్సాస్. యాజ్ ఐ వాస్ సేయింగ్ లాస్ట్ ఈవినింగ్. ఓయిన్ సాయంకాల్ నీ చెప్పినట్టుగా జసక సాంధ్యా కే సమయ మే కహ రహా థా. హీ ఇస్ ఎ లివింగ్ సేవియర్. ఆయన జీవముగల రక్షకుడు. ఓ జీవతా తారణహార్ హై. సే బిహోల్డ్ ఐ యామ్ అలైవ్ ఫర్ మోర్. ఇదిగో నేను నిత్యం సజీవునై ఉన్నాను. ఒక తదేక్ మన యుగాన్ యుగ జీవతా హూ. ఆ యు కాంట్ అవర్ ప్రెజెంట్. ఆయన సన్నిధిని గుర్తించినావా? క్యా ఉస్కి ఉపస్థితి కా సాహస్ ఆప్కో హో రహా హై. హాస్ హీ కమ్ ఇంటూ యు. ఆయన నీలోనికి వచ్చినారా? క్యా ఆప్కే పాస్ ఆయా హై. హౌద ప్లీజ్ ఆగే కృపా కర్ దేఖే. టోనీ ఫోర్త్ థెస్సలోనియన్ మోయ థెస్సలోనియన్ పైలో థెస్సలోనియన్ కి పత్రి సెకండ్ చాప్టర్ రెండవ అధ్యాయం దూసరా అధ్యాయ ఎర్మస్ 19 19వ వచనం 19వ పద్ వర్ ద అవర్ హోప్ ఆర్ జాయ్ కరు జాసి ఆర్ నాట్ ఈవెన్ హీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ యస్ టైట్ ఇస్ కమింగ్ యే అవర్ గ్లోరీ అండ్ జాయ్. ఏలినగా మా నిరీక్షణయను ఆనందమయను అచ్చే క్రీటమయను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఇట మీరే కదా. హియర్ అవర్ జాయ్. మీరే మా ఆనందము. తుమ్ హమారే ఆనంద్ హో. వాట్ ఈస్ సేయింగ్ టు దోస్ హూ ఆర్ సేవ్డ్ త్రూ ద మినిస్ట్రీ. పౌలు తన పరిచర్య వలన రక్షించబడిన వారితో చెప్తున్నారు. పౌలు ఉన్సే కహ రహా హై జో ఉస్కి సేవకాయ సే ఉధార్ పాయ థే. అదర్స్ ఆర్ సేవ్డ్ త్రూ యు యు ఫైండ్ దేర్ జాయ్ కమింగ్ ఇన్. కనుక వేరే వారు నీ ద్వారా రక్షణ పొందినప్పుడు ఆ సంతోషం ఇంకా వస్తుంది. జబ్ దూసరే ఆప్కే ద్వారా సే ఉధార్ పాతే హై ఆప్ పాయేంగే ఆనంద్ ఆప్కే అందర్ ఆతా దేన్ యువర్ నేబర్స్ ఆర్ యువర్ స్ట్రేంజర్స్ ఆర్ రిలేషన్స్ ఫైండ్ సేమ్ జాయ్ త్రూ యు. నీ యొక్క బంధువులు నీ పొరుగువారు స్నేహితులు నీ ద్వారా ఆ సంతోషాన్ని కనుక్కున్నప్పుడు ఆప్కే మిత్ర పడోసీ ఆర్ రిస్తేదార్ ఆప్కే ద్వారా సే ఆనంద్ పాగే హై. ఎవరీ టైమ్ ఐ ఫీల్ ఐ ఫైండ్ సంబడీ రిసీవింగ్ సేమ్ జాయ్ గివ్ మీ జాయ్. కనుక ఎవరైతే ప్రతి సమయంలో ఎవరైతే సంతోషం పొందిన వారు కనబడుతున్నారో అదే ఇంకా ఎక్కువ సంతోషిస్తుంది. जब मैं पाता हूँ कि कोई मेरे द्वारा उधार पा रहा है, मेरे अंदर में आनंद आता जाता है. Some weeks ago, while traveling in Yugoslavia, మరి కొన్ని వారాలకు ముందుగా యుగోస్లావియాలో ప్రయాణం చేస్తూ ఒక సప్తాహ పహలే జబ్ మై యుగోస్లావియా మే యాత్రా కర్ రహా థా. Going in train from Zagreb. మరి జాగ్రెబ్ స్థలం నుండి బండిలో వెళ్తున్నాం. జాగ్రెబ్ జో స్థానం వాస్ మే గాడి మే జా రహా థా. ఐ సా మ్యాన్ ఫ్రంట్ ఆఫ్ మీ, వెరీ టాల్ మ్యాన్. నాకు ముందు పొడుగాటైన ఒక ఆయన కూర్చున్నారు. మేనే అప్నే సామ్నే ఎక్ బహుత్ లంబే వ్యక్తి కో దేఖా. ఐ బిగన్ టు ప్రే. నేను ప్రార్థించడానికి మొదలు పెట్టాను. నేను ప్రార్థన కారణం లార్డ్ గివ్ మీ ప్రివిలేజ్ టు స్పీక్ దట్ మ్యాన్ అబౌట్ హిస్ సోల్.
प्रभा मनुष्य तो अपने आत्म विषय में मात्राड़े थरणु आदि के मनी प्रभु मुझे समय दीजिए मैं इसके आत्मा के विषय में इसके प्राण के समय मैं कुछ बात तो मात्राने जब मैंने उससे बातें की और उसी गाड़ी में कम्युनिस्ट के सामने वो रोमसी को ग्रहण किया मरी आ बंदे परलोक पूरी रेल गाड़ी मेरे लिए स्वर्ग बन गई बड़े जॉयट संतोष मरी कितना बड़ा आनंद हमारे लिए है रक्षण पी कोई हमारे द्वारा उधार के आनंद को पाया पेक्यूलियर जॉय यदि प्रत्येक संतोष एक विपरीत प्रकार का यह आनंद है एनी बॉडी इन योर फैमिली नेबरहुड स्कूल एनी वेयर Has found same joy to you. Mary, ni balogani, ni kutum, dagirgani, purigwargani. नी द्वारा एवरैना एप्रेन संतोष मुझे बताइए आपके स्कूल में दफ्तर में घरों में क्या कोई मित्र रिश्तेदार आपसे ऐसा आनंद पाया है रियल जॉय मस्ट बी शेयर्ड निजमैन संतोषम पंचकनवलसिनी सच्चा आनंद बांटा जाना चाहिए यू लर्न फॉर एवरीबॉडी यू कम टच विद यू हैव सेम जॉय कनक नी तो संबंध में कलने वारंदरू अदे संतोष पंदवलनी आश उंटी आप इच्छा रखेंगे जो भी आपके संपर्क में आते सबको ऐसा आनंद मिले फाइनली चिवरिगा और अंत में साम 40 वर्स 8 కీర్తన 48వ వచనం భజన సంహిత 40:8 ఐ లైక్ దై విల్ ఓ మై గాడ్ యే దై లా విద్ ఇన్ మై హార్ట్ నా దేవాని చిత్తం నిరవేర్చు నాకు సంతోషం నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది హే మేరే పరమేశ్వర్ మే తేరీ ఇచ్ఛా పూరి కర్నే సే ప్రసన్న హూ ఔర్ తేరీ వ్యవస్థా మేరే అంతఃకరణ మే బనీ హై ఫైండింగ్ అండ్ డూయింగ్ గాడ్స్ విల్ వి రిసీవ్ దట్ జాయ్ దేవుని చిత్తాన్ని కనుక్కొని చేయడం వలన సంతోషం కలుగుతుంది పరమేశ్వర్ కి ఇచ్చా కో పానే మే ఔర్ ఉస్కో కర్నే మే యే ఆనంద్ మిల్తా హై ఇమే టేక్ అస్ మెనీ డేస్ సమ్ టైమ్ టు ఫైండ్ గాడ్స్ విల్ మరి దేవుని చిత్తం కనుక్కొని కొన్ని ప్రయాణం ఎన్నో దినాలు పట్టవచ్చును పరమేశ్వర్ కి ఇచ్చా కో పానే మే హో సక్తా కుచ్ దిన్ లగ్ జాయ్ బట్ వెనెవర్ యు ఫైండ్ గాడ్స్ విల్ ఎప్పుడైతే నీవు దేవుని చిత్తం కనుక్కుంటున్నావో జబ్ కభీ ఆప్ పరమేశ్వర్ కి ఇచ్చా పా జాయేంగే యు ఫైండ్ పిక్యులర్ జాయ్ ఇన్ అక్సెప్టింగ్ ఇట్ అండ్ డూయింగ్ గాడ్స్ విల్ మరి అంగీకరించి దాని దేవుని చిత్తం చేయడంలో प्रत्येक में संतोष कल इच्छा परमेश्वर की पाने के लिए और करने के लिए विपरीत प्रकार का एक आनंद होगा इज योर जॉय ऑफ दैट नेचर मरी संतोष क्या आपका आनंद इस प्रकार का है इज योर जॉय अनस्पीकेबल फुल ऑफ ग्लोरी संतोष महिमा क्या आपका आनंद वर्णन से बाहर महिमा से भरा हुआ इज योर जॉय फुल जॉय मरी मी संतोष परिपूर्ण क्या आपका आनंद पूरा आनंद है डू यू फाइंड हेवनली सॉन्ग In your lips all the time. Yallapuru niyakka thalalo parlo geetamuntunda. Yar ke auto me sada ke le swargya gaan hai. Even though I can't sing a single note outwardly. నేను బయటికి ఒక చిన్న పల్లవిడు పాడైపోయినప్పటికీ ఎప్పి మే ఛోటా కోర్ గానా భీ నే గా సక్తా హూ బాహరీ లైక్ ఎ సింగ్ ఇన్ మై సోల్ హోల్ డే నేను దినవంతన ఆత్మలో పాడుకుంటూనే ఉంటాను నేను అప్నే ప్రాణ మే పూరా దిన్ గా సక్తా హూ ఐ ఫైండ్ సమ్ సాంగ్ ఆల్ ది టైం ఎప్పుడు ఏదో పాటనాలో ఉంటూనే ఉంటుంది మై కోయ్ గీత్ ఆర్ గాన్ అప్నే హృదయ మే పాతా హూ అప్నే ఏ హెవెన్లీ సాంగ్ అది పరలోక గీతమైన ఏ స్వర్గ గీత్ హై ఓ విశ్వర్ You have found that joy. Niwa santosham pundinatluga nischayam chesukoni. Nischayam kije aisa anand apne paya hai ki nahi. This evening we offer that joy to you. Ee sayankalama santosham meeku andistunnam. Ee sandhya ke samaye aise anand ko hum aapke dete hai. Whosoever you are. Niwa yavaraina sare. Aap chahe koi bhi kyon na kyon ho. Right now this very moment that joy can be your joy. Ippudu ide kshanamlo aa santosham neediga unnastunu. This is third. Wo anand aapka ho sakta hai. Because the Lord is love all of us. బోధకుల మీద ఉపదేశకుల మీద వేరే వారి మీద ఆధారపడి కాదు ఇది ఏ ఆనంద్ కా ఆధార్ ప్రచారకో పర్ ఔర్ దూసరే లోగో పర్ నహీ హై ఓ లార్డ్ హింసెల్ఫ్ प्रभु मेरे नहीं आधार पर नहीं प्रभु ही पर आधारित है हम बुलाओ साहब मन मन सज्जित करने चाहिए जब हम अपने आप को नमर करते हैं मन मन मर पड़ते हैं और जो उसको हम पुकारते हैं स्टेट में ही फॉरगिव अस मेंटली आयन मन क्षमित ना उसी समय वह हमें क्षमा करता है इस लॉर्ड आई एम सिनर भगवान ये पापी चिंतन हम आप कहे मैं पापी हूँ प्रभु काली फॉरगिव मी है तो क्षमित कृपा कर मुझे क्षमा करे एंड ही से यस माय डॉटर यस माय चाइल्ड
thy sin be forgiven thee. Avan vetne ante na kumara na kumate na bidda nee paapam kshaminchavani. Arokata ha meri beti putri ha mere bete bacche tere paap kshama hue. Go and sin no more. Velli karu paapam cheku. Ja aur paap mat kar. I have paid full price for your sin. Nee paapam gar kai sampurna kraim chelinchanu. Mare paap ke liye maine pura daam chuka diya hai. Now let me be your life and your strength. Kanakani balamganu nee yokka jeevaganu nemu. Hone de ki mujhko aap tumhara bal aur jeevan ho jaau main. Such experience will give the joy to you. Itvanti anubhav nee ka santosham istundi. Aisa anubhav aapko aanand dega. He asked for it. Daani korake adagandi. Iske liye aap maange. And receive it. Daani pandandi. Aur grahan ki kare. Now go to pray. प्रार्थना करता हूं हम प्रार्थना करने वाले हैं एंड काली बी वेरी पेशेंट टिल वी हैव फुली फिनिश्ड मरी पूर्तिगा ముగించేంత వరకు దయచేసి ఓపికగా ఉండండి जब तक हम समाप्त ना करें कृपा कर धीर धर कैसी तरह रहे एंड डोंट मूव దయచేసి కదిలి వెళ్ళొద్దు कृपा कर उठकर यहां से ना चले जाएं थैंकफुल टू यू మీకు చాలా కృతజ్ఞతగా ఉంటాం हम आपके कृतज्ञ होंगे and to him able to keep us from falling and present us faultless premises glory to joy to the only Bhagavad Savior the Lord in glory in power both now and forevermore